హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, ఇవాళ నేను సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ రెసిపీ వచ్చేసి గోంగూర కర్రీ. గోంగూరతో మనం పచ్చళ్ళు చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా గోంగూర కర్రీని విలేజ్ స్టైల్లో ఇలా రెడీ చేసుకోండి. దీని రుచి మాత్రం మాటలలో చెప్పలేము, చాలా సూపర్గా ఉంటుంది. ఇది అన్నం రోటీలోకి కూడా చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఈ గోంగూర కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం వంట చేసేవారు కూడా ఈ కర్రీని ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగా కుదురుతుంది. ఇలా రెడీ చేసి పెట్టినట్లయితే మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకోక మానరు. చాలా సూపర్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా టేస్టీగా ఉండి ఈ గోంగూర కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా గోంగూర కర్రీ రెడీ చేసుకోవడానికి 2 పెద్ద సైజు కట్టెల గోంగూరని తీసుకున్నానండి. ఇలా గోంగూర కట్టెల నుండి ఆకుల్ని తుంచుకోవాలి. ఇలా తుంచిపెట్టుకున్న ఆకుల్ని చూడండి, నాకు ఇన్ని వచ్చాయి. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడగాలి. ఇలా కడిగి ఒక హోల్స్ ఉన్న బౌల్లోకి వేసుకుందాం. దీంట్లో వాటర్ లేకుండా ఇలా వడకట్టుకోవాలి. ఆ తర్వాత కర్రీ రెడీ చేసుకుందాము. స్టవ్ పైన ఒక బాండి పెట్టుకుని అందులో కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు పల్లీలు, 1 స్పూన్ వరకు శనగపప్పు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు మినప్పప్పును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 రెమ్మ వరకు కరివేపాకు వేసుకోండి. ఇలా ముందే పోపులో కరివేపాకు వేసుకుంటే ఫ్లేవర్ అనేది కర్రీకి చాలా బాగా పడుతుంది. తర్వాత ఇందులో 1/2-3 పచ్చిమిర్చిని ఇలా చీలికలుగా కట్ చేసుకొని ఈ పోపులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫస్టే పోపులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకుంటే ఫ్లేవర్స్ అన్నీ కూడా కర్రీకి బాగా పడతాయి. కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయలు మీడియం సైజు 3 ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఈ కర్రీలోకి ఉల్లిపాయలు కొన్ని ఎక్కువగానే పడతాయి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కచ్చపచ్చగా దంచి ఇందులో వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. పసుపు కొంచెం ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది కలర్ఫుల్గా చాలా బాగా వస్తుంది. అలాగే పసుపు మన హెల్త్ కూడా చాలా మంచిది. పసుపు వేసిన తర్వాత పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కడిగి పెట్టుకున్న గోంగూర ఆకుల్ని వేసుకోవాలి. గోంగూర మొత్తాన్ని కూడా ఇలా బాండిలోకి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి గోంగూర వేగానే బండి నిండా వచ్చేసింది కదా, అది కొంచెం ఉడికిన తర్వాత మనకి తక్కువ క్వాంటిటీ వస్తుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. గోంగూర కదా అండి, తొందరగా అడుగంటుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం ఈ గోంగూరని ఉడికించుకోవాలి. గోంగూర ఉడికి సైడ్లకి మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. ఇలా వచ్చేంత వరకు కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కారంని కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోండి. కారం కరెక్ట్గా వేసుకుంటేనే పుల్ల పుల్లగా కారంగా గోంగూర కర్రీ చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనకి ఆయిల్ అనేది సపరేట్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా సైడ్లకి ఆయిల్ సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయ్యేటప్పుడు మనం ఇందులో కొన్ని వాటర్ని వేసుకోవాలి. కొంచెం ఈ గోంగూర కర్రీ గ్రేవీగా ఉండాలంటే ఇందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోండి. 1 టీ గ్లాస్ అని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చేసుకున్న కర్రీ 2-3 రోజుల వరకు తినేయచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే 3-4 రోజులు ఉంటుంది. ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1 సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఉండే, పుల్ల పుల్లగా కరంగా ఉండే గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. కొన్ని నిమిషాలలో ఈ గోంగూరని రెడీ చేసుకోవచ్చండి. అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోటి చాలా రుచికరంగా టేస్టీగా గోంగూర కర్రీని రెడీ చేసుకోవచ్చు. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి చాలా రుచికరంగా టేస్టీగా ఈ గోంగూర కర్రీని
ఈజీగా రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా రెడీ చేసుకున్నామో, చూడ్డానికి కూడా చాలా బాగుందండి. చట్నీ కంటే కూడా ఈ గోంగూర కర్రీ సూపర్గా ఉంటుంది. మా విలేజ్ స్టైల్ గోంగూర కర్రీ ఎలా రెడీ చేసామో చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేయండి. మీకు ఈ గోంగూర కర్రీ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.